కళ్ల ముందు సముద్రమున్న దాహం వేస్తే తాగడానికి చుక్క నీరు పనికిరాదు. అలాగే ఉంది మాచల్ల రైతుల పరిస్థితి. కనిచూపుల లక్షల ఎకరాలకి నీరు అందించే సాగర్ ప్రాజెక్టు ఉన్నా ఆ 10 గ్రామాలకి మాత్రం చుక్క అంటే చుక్క నీరు రావడం లేదు. పైగా వరంగా మారాల్సిన సాగర్ ఆనకట్ట చెంతనే ఉండడం శాపమైంది. ప్రాజెక్టు నిర్మాణ ప్రభావంతో వర్షాలు వంగడం లేదు. ఫలితంగా ఏటా లోటు వర్షపాతం తప్పడం లేదు. నీరు లేక వేసిన పంటలు వేసినట్లే ఎండిపోతున్నా కరవు ప్రాంతంగానూ ప్రకటించడం లేదు. అటు దశాబ్దాల క్రితం ప్రారంభించిన ఎత్తిపోతల పథకాలు పూర్తయితే సమస్య పరిష్కారమయ్యే అవకాశమున్నా వాటి పనులు నత్తనడకన సాగుతున్నందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ కుమిలిపోతున్నారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని 10 గ్రామాల రైతుల ఘోష ఇది. 5 దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న నీటి బాధలివి. తెలుగు రాష్ట్రాలకి జీవనాడైన సాగర్ జలాశయం పక్కనే ఉన్నా తమ పొలాలకి సాగునీరు రాక ఏటా కరవుతో సతమతమవుతున్న బక్కరైతుల దీన వ్యథలివి. బెల్లంకొండవారిపాలెం, సుబ్బారెడ్డిపాలెం, నాగులవరం, చెంచుకాలని, అలుగురాజుపల్లి, అనుపు, ఉప్పునూరు, చింతలతండ తదితర 10 గ్రామాల రైతులు ఏటా పంటలు సాగు చేయడం, చివరికి వర్షాభావంతో పంటలు ఎండిపోయి నష్టాల పాలవడం రివాజుగా మారింది. అపర జలనిధి చెంతనే ఉంటే నీటికి లోటుండదని ఎవరైనా భావిస్తారు. బంగారు పంటలు పండుతాయని ఆశిస్తారు. సాగర్ జలాశయం సమీపంలోని ఇక్కడి రైతులు కూడా అలాగే అనుకున్నారు. అయితే అందరికీ మేలు చేసే అతిపెద్ద ఆనకట్ట తమకి శాపంగా మారుతుందని మాచర్ల మండల రైతులు కలలో కూడా ఊహించలేదు. 3 దశాబ్దాలుగా సరైన వర్షపాతం లేక వేసిన పంటలు ఎండిపోతూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు ఎందరికి సమస్య విన్నవించినా నేటికీ పరిష్కారం కాక అవస్థలు పడుతున్నారు. గుంటూరులో పడ్డ వర్షం ఇక్కడ పడదండి, మాచర్లో పడ్డ వర్షం పడదు. మిరపేద్దాం నుంచి ఆ బోర్లు పోయినాయి. కానీ వేరేది కనీసం మినిమం లేకపోతే పెసర వేద్దామంటే 10 గాటల్లో. ఇది ఈ ఒక్క సంవత్సరం కాదు, 25-30 ఏళ్ల నుంచి వాస్తవం ఇదేనండి. ఇది మా ఎంపీ గారికి చెప్పాము, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము. ఇటు కోసం కూడా 80 నుంచి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో అతి తక్కువ వర్షం -300 అండి. ఇప్పుడు -20కే మనం కరువు అంటాం కదా. ఇంకా చూడండి, ఇదే కారణం. మీకు 10 సేలు చూస్తే -100 ఉంటుంది, అర్థమైంది. అసలు కరువు మండలకు ప్రకటించట్లేదు. ఇక్కడ మాచలకు వర్షపాతం ఎక్కువ ఉంటది. ఇప్పుడు అనుపు గాని ఉప్పునూరు గాని పెడితే ప్రతి సంవత్సరం కూడా 30 ఏళ్ల నుంచి కూడా కంటిన్యూ 1 సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా ఇది వాస్తవం కరువు కింద వస్తుంది. ఇంకోటి రివర్ షాడో అని ఒకటి ఉందండి, ఇది కోసల కమిటీ చెప్పింది. ఇప్పుడు ఏది మన రైతు ఈ సాగర్ కట్టేటప్పుడే ఆ రిజర్వాయర్ నుంచి రివర్ షాడో కొట్టేస్తుంది. 20 కిలోమీటర్ల వరకు ఇలా వర్షం పడదు. అందుకని తప్పనిసరిగా ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవ్వాలని ఆయన కోసల కమిటీలో ఆయన రిపోర్ట్లు ఇచ్చాడు. సాగర్ కుడి కాల్వ కంటే ఈ ప్రాంతం ఎత్తులో ఉన్నందువల్ల కాల్వల ద్వారా నీరు అందడం లేదు. భారీ విస్తీర్ణంలో జలాశయం నిర్మించడం కారణంగా నీటి ఆవిరి తెరలు ఏర్పడి చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురవడం లేదు. ఈ విషయాన్ని నాగార్జున సాగర్ పై అధ్యయనం చేసిన ఖోస్లా కమిటీ అప్పట్లోనే ప్రస్తావించి వీరి కోసం ఎత్తిపోతల పథకాలు సిద్ధం చేయాలని సూచించింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకి అనుపు, కొప్పునూరు ఎత్తిపోతలు నిర్మించినా ఇప్పటికీ పైప్లైన్లు పూర్తి కాకపోవడంతో వాటి ద్వారా నీరు రావడం లేదు. ఫలితంగా దాదాపు 10,000 ఎకరాలలోని పంటలకు సక్రమంగా నీరందక ఎండిపోతున్నాయి. ఈ ఏడాది ఆశాజనక వర్షాలతో జిల్లా అంతటా పత్తి పంట నిలువెత్తి పెరిగినా ఇక్కడ మాత్రం కనీస స్థాయిలోనూ ఎదగలేదు. మిట్ట పంటలనే నమ్ముకుని సాగు చేస్తున్న రైతులు ఆఖరుకి నష్టాలు మూటగట్టుకుంటున్నారు. 4 ఎకరాలు వచ్చేసి 50 వేలు కౌలు. ఇప్పుడు చూస్తేనేమో చెట్టు 3 కాయలు 4 కాయలు ఉన్నాయి. మాచల్ దాటిని కాంచి గుంటూరు దాకా చేయెత్తితే కనపడవు, అట్లా ఉన్నాయి సేలు. గుంటూరు నర్సపేడ గాని వచ్చి మళ్ళీ విండుకొండ గాని మేము ఆల్రెడీ నేను కూడా చాలా తిరిగాను, ఊర్లో వెళ్తా చూశాను. మిర్చి సేలు అంతే ఉన్నాయి, పత్తి సేలు చేయెత్తితే కనపడవు, ఒక్కో మడిచి కనపడ్డ అసలు అట్లా ఉన్నాయి. ఇక్కడ మాకాడు మాచల్ రోలర్కి వచ్చి చూసేస్తే సాగర్ పక్కన చూస్తాను గేట్లో నీళ్ళు ఉన్నాయి, కానీ పండించడానికి నీళ్ళు రావు, తాటానికి నీళ్ళు రావు. మరి ఇంకా మేము తటమెత్తిన కరువు పనికి పోయినా అది అంతే ఉంది. ఇక చూడు అంతే ఉంది, చెట్టుకు 3 కొలలు ఉంటే ఏమైతే. ఇత్తనం మంచిదే, ఇత్తనం నెంబర్ 1 ఇత్తనం, కాకపోతే ఇక్కడ వర్షం లేవు, నీళ్లు మెయిన్, అది దానివల్ల ఇట్లా అయింది సార్ అసలు ఉపదేశం. గత్యంతరం లేక పత్తి, మిరప పంటలే సాగు చేస్తుంటే ఏడాది తిరిగేసరికి కనీసం పెట్టిన పెట్టుబడి కాదు కదా, కూలీ ఖర్చులు రావడం లేదని రైతులు వాపోతున్నారు. తీవ్ర వర్షాభావం, అందని సాగునీరుతో ఈసారి పత్తి పంట సాగు చేసి దారుణంగా నష్టపోయామని బోరుమంటున్నారు.
మామూలు కౌలు తీసుకున్న వాళ్ళకి ఎకరానికి 10,000 మెట్టకోలు ఇస్తుండ్రు. ఆ మెట్టకోలుకి కింద 10,000 ఇత్తనాలు వచ్చేసి 5,000 పడుతున్నాయి. వ్యవసాయం 5,000, ట్రాక్టర్ ఒక 7,000, మందు కట్టలు ఒక 3 కట్టలు పెట్టారు. 3,000 సుమారుగా వస్తున్నాయి. మొత్తం టోటల్ వచ్చేసి కూలీలు లెక్క చూస్తే 30,000 వస్తుంది. ఇది వచ్చేసి 2 క్వింటాల కంటే ఎక్కువ రాదు. 2 క్వింటాల వచ్చేసి అది అమ్మేది ఇప్పుడు ఇవాళ 3,000 లోపు 1,500 అవుతుంది. తీసేందుకు 1 క్వింటాల్కి వచ్చేసి 1,000 రూపాయలు పోతుంది. 2 క్వింటాల్లో 6,000 వస్తుంటే 2,000 పోతుంది. ఆ 2,000 పోతే ఎంత ఉంటుంది సార్? 4,000 ఉంటుంది. అప్పుడు 30,000 పోతే ఎంత ఉంటుంది? 26,000 లాస్ వస్తుంది సార్. మినిమం 20,000-25,000 నాకు లాస్ వస్తుంది. మెట్ట ప్రాంతం వరకు ఇదే ఇదే లెక్క. ఇంకా వేరే పంట అవకాశాలు లేవు ఇక్కడ. పెసర వేస్తున్నాం, మినుము వేస్తున్నాం. ఇక్కడ ఈ వాతావరణం పండదు. ఈ వాతావరణకి కూలింగ్ లేదు, అది పండదు, బెట్టకు వస్తుంది. అసలు మా విత్తనాలకే ఒకసారి లాస్ వస్తుంది. ప్రతిసారి ఇదే కరువు, ఇదే ప్రాంతం. ఈ కిష్ట పుట్టిన కాడి మాకు ఇదే ఇట్లాగే ఉంటుందండి. సాగర్ పక్కన ఉన్న వర్షాలు పడవని ఆయాలు కూడా సైన్స్ ఇష్యూ చెప్పారంటే మరి అప్పటి నుంచి దగ్గరలో మేఘం వంగట్ల మాకు దూరం పోయి వర్షాలు పడుతున్నాయి. మాకు ఇదే కరువు, బోర్లు నీళ్లు రావట్లా, మంచినీళ్ళ కరువే. ఈ చుట్టుపక్కల 4 గోళ్ళకి లేదు, 15 బోర్లు వేసారు సారు. 700 కానించి 1,000 అడుగులు కూడా వేసాం. ఇదే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కానీ, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కానీ పత్తి చేలు దాదాపుగా మనిషి ఎత్తున 5 నుంచి 6 అడుగుల ఎత్తు వరకు పెరిగిన పరిస్థితి కనిపించింది. కానీ ఈ ప్రాంతంలో మాత్రం మోకాలు ఎత్తు కూడా లేని పరిస్థితి పత్తి చేలులో కనిపిస్తుంది. దాదాపుగా మాచర్ల రూరల్ మండలంలో 10,000 ఎకరాల్లో తీవ్రమైన బెట్ట పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో దాదాపుగా ప్రతి ఎకరాకు కూడా 15,000 నుంచి 20,000 రూపాయల వరకు సగటున నష్టం కనిపిస్తూ ఉంది. సాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్ లో నీరు ఉన్నందున ఈ ప్రాంతానికి ప్రతిపాదించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లను వెంటనే ప్రారంభించాలని ఇక్కడ ప్రాంత రైతులందరూ కూడా కోరుతూ ఉన్నారు. మాచర్ల ప్రాంతం నుంచి కెమెరామెన్ కేశవ్తో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.